చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆంధ్ర దావూద్ ఇబ్రహీం లాంటివాడు. విజయానందరెడ్డిపై తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని పోలీస్ స్టేషన్లలో 48 కేసులున్నాయి. పీడీ యాక్ట్ కూడా ఉంది. జైలుకు వెళ్ళొచ్చిన వారికే వైసీపీ టికెట్లు ఇస్తోంది అని కిరణ్ రాయల్ అన్నారు. ఆయన ఒకటే అండర్వరల్డ్ డాన్. అండర్వరల్డ్ డాన్ విజయానందరెడ్డి మన చిత్తూరు జిల్లాలో ఉంటాడు. ఈయన ఇతని మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లకు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్. ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం దోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైలు మెట్. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లరు. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి. 4 ఏళ్ల ముందు విజయానందరెడ్డి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు. ఈరోజు చిత్తూరులోని మున్సిపాల్ కట్టాల్సిన డబ్బులు, అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుందాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడి కట్టే స్థాయికి వచ్చాడు. ఈయన డబ్బులు కడుతున్నాడు మున్సిపాల్ పార్కింగు, హాస్పిటల్ పార్కింగు, బస్టాండ్ పార్కింగు, ఈ మార్కెట్ యార్డ్లో జనమోసపోయి పార్కింగు, రుసుము అంతా కూడా ఈయనే కట్టుకుంటున్నాడు. అంటే ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఏమైనా అద్భుతాలు జరిగినాయా? రాత్రి లంక మీద దొరకడము అవన్నీ ఏం లేదు కదా, కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి శ్రీనివాస్, ఆనండి శ్రీనివాసులని వైసీపీ బలిజ ఎమ్మెల్యే, ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు. ఆయన ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగ దొంగే, కానీ ఆ కులస్థుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులు అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే. నువ్వు 59 మందిని మార్చావు, 59 మందిలో మీ రెడ్డి గారు ఎందుకు మార్చలేదు? ఈ జిల్లాలో రెడ్లందరూ అట్టే ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలందరూ అలానే ఉన్నారు. కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు మార్చావు, ఎందుకు మార్చావు? కాపుల మీద ప్రేమ లేదు. ఈరోజు ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చావు, దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే కాపులు అంటే నీకు ప్రేమ లేదు, స్మగ్లర్ సీట్ ఇచ్చామంటే ఇంకెవరు లేరా అక్కడ? ఈ 52 నియోజకవర్గాల్లో కాపులే లేరా మీ పార్టీ సంబంధించి? ఒకటి అడుగుతున్నాం, అసలు విజయానందన్న రెడ్డి గారు ఇచ్చిన బయోడేటా ఇది? ఆయన బయోడేటా అందరూ పంపిస్తారు. సేవా సంస్థలు స్కూల్ ప్రక్కన కేకులు కట్ చేసి పెట్టడం, కరోనా టైంలో బిస్కెట్లు, చాక్లెట్లు పంచడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా ఖర్చు కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఒక రేంజ్లో ఖర్చు పెట్టడం, వాటర్ ట్యాంకులు పంపించడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, ఇవన్నీ ప్రొఫైల్ అనుకుంటారేమో. ఇది కాదు ప్రొఫైలు, ఇది ఆయన ప్రొఫైల్, ఒరిజినల్ ప్రొఫైలు. ఈ ప్రొఫైల్కి సీట్ ఇచ్చాడు జగన్, ఈ ప్రొఫైల్కి కాదు. ఎందుకంటే ఈ ప్రొఫైల్తో పనులు ఆయనకి, ఈ ప్రొఫైల్తో పని. స్మగ్లర్కు విలువ కూడా ఉన్న విలువ కూడా కాపులు లేదని ఈ ప్రొఫైల్ మీకు అందరికీ ఇస్తా. ఈయన మీద 48 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది, లిక్కర్ మాఫియా ఉంది, లాటరీ టికెట్ కేసులు ఉన్నాయి, భూదందాలు, సెటిల్మెంట్లు ఒకటి కాదు మరో దావో దీపం చూసినట్టు ఉంటుంది. ఆయన చూస్తే మరో దావో దీపం చూసినట్టు ఉంటుంది. అంత స్థాయికి ఎదిగాడంటే మాకు అర్థం కాల. చాలామంది జనాలు వ్యాపారం లేక ఎట్ట ఎదగాలో బతకలేక జనాలు బాధపడుతున్నారు. కనీసం మాకు సలహానండి మేడం, మేము కూడా బతుకుతాం, ఏంది వ్యాపారాలు అర్థం కాల. 4 ఏళ్లలో 5-600 కోట్లు సంపాదించాడంట. ఇలా సంపాదించాడు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు అయోమయంలో ఉన్నాం.